ఇంత పెద్ద వ్యవసాయం కానీ రాజకీయ కుటుంబం నుంచి కానీ మీరు వచ్చారు, అటు మీ ఫాదర్ వాళ్ళ నుంచి ఇటు మామగారింటి ఇంటి కానీ ఇంట్లో కానీ, మీకు రాజకీయ నాయకులు కంటే ఈ కాలంలో ఈ జనరేషన్లో కొద్దిగా ల్యావిష్గా ఉండాలా, హై ప్రొఫైల్లో ఉండాలా, లగ్జరీగా ఉండాలనేది ఎవరైనా కోరుకుంటారు? మీకు ఎప్పుడు అలా అనిపించలేదా? పుట్టినప్పటి నుంచి ఒకటే స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ అండి. ఐ థింక్ ఐఎమ్ బోర్న్ విత్ ఎ గోల్డెన్ స్పూన్. చిన్నప్పటి నుంచి నాకు ఎక్కడ డబ్బులతో లోటు రాలేదు, సంతోషంలో లోటు రాలా. ఎవ్రీథింగ్ ఇట్స్ గోయింగ్ బై గాడ్స్ బ్లెస్సింగ్, టచ్ వుడ్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. లావిష్నెస్ అంటే ఐఎమ్ నాట్ యూస్ టు సచ్ లావిష్ లైఫ్. బట్ వన్స్ ఇన్ అ వైల్ మేము ఫ్యామిలీతో వెళ్తాం, శ్రీనాథ్ కానీ పిల్లలు కానీ, వి గో అవుట్ ఆఫ్ స్టేట్, అవుట్ ఆఫ్ కంట్రీ, మళ్ళీ సమ్టైమ్స్ ఇన్ టు ది సిటీ విత్ ఫ్రెండ్స్. సో దోస్ అలాంటప్పుడు వి ఎంజాయ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ లైఫ్స్ దేర్. సంవత్సరానికి వెళ్ళేదండి, నెలకు వెరీ ఫ్రీక్వెంట్ టు బెంగళూరు, హైదరాబాద్ విత్ ఫ్రెండ్స్ అండ్ అవుట్ ఆఫ్ కంట్రీ. ఫ్యామిలీ టైం, రాజకీయాలు. ఇప్పుడు అధికారులందరూ ఏదో బదిలీ చేయబోతున్నారు ఎన్నికల ముందు, పొంగనూరు నియోజకవర్గంలో అనేది ఒక ప్రచారం నడుస్తుంది. అంటే అప్పుడంతా మీకు సంబంధం లేకుండా వేసుకున్న వాళ్ళు ఇప్పుడు మీ హోల్డ్లో ఉండే వాళ్ళనే వేసుకుంటున్నారు అనేది ఒక ప్రచారం. అదేమన్నా ప్రతిపాదన ఏముంది మేడం? ఆ బదిలీలు ఏమైనా ఉంటాయా? అట్లాంటిదంతా ఏం ఉండదు అనుకుంటాను. బికాస్ ఇప్పుడు ఉండే అఫీషియల్స్ అందరూ ఇన్ కేస్ వాళ్ళు సరిగ్గా ఇంకా కూడా మారకుండా రామచంద్రారెడ్డి వైపు నుంచి ఇంకా మారకుండా టోటలీ ఈల్డ్ అయిపోయినారు, 4.5 ఇయర్గా ఈల్డ్ అయిపోయినారు. సో ఇప్పుడు మారకుండా అందరికీ సమానంగా చేస్తే దేర్ ఇస్ నథింగ్ లైక్ చేంజింగ్ ఎనీవన్ లైక్ దట్. సో లేదా వన్ వేనే చేస్తాము, ఇంకా ఇఫ్ దే స్టిల్ ప్లే మైండ్ గేమ్ అండ్ ఇక్కడ ఉండే తెలుగుదేశం కార్యకర్తలని ఇబ్బంది పెడతా ఉండరు, మరి అక్కడ ఉండే బీద జనాలకు ఇవ్వకుండా. బికాస్ వి హ్యావ్ సీన్ సో మెనీ థింగ్స్ హ్యాపెనింగ్ రేషన్లో కానీ, ముందు రకరకాల చెట్టు నీరు పథకాల్లో కానీ, రకరకాల బాత్రూమ్స్ రకరకాల, ఐ డోంట్ నో వాట్ ఈస్. ఈరోజు చూస్తే ఈ రేషన్ ప్రతి ఒక్క రేషన్ వేసే రేషన్ షాప్ వాళ్ళు కూడా దే స్టిల్ రామచంద్రారెడ్డి అంటే వైసీపీ వైపే ఉన్నారు. గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారిది ఉంది, పథకాలన్నీ చంద్రబాబు నాయుడు గారివి. మరి వీళ్ళంతా కూడా ఇంకా డీలర్స్ అంతా అటువైపే వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారంటే, సో ఇఫ్ సిచ్యుయేషన్ లైక్ దట్ ఈస్ నాట్ చేంజింగ్, ఇఫ్ ఐ వాంట్ టు హ్యావ్ ఎ బెటర్ సొసైటీ, సో లిటిల్ ఆఫ్ దీస్ స్టెప్స్ ఐ హ్యావ్ టు టేక్ దిస్. నథింగ్ బదిలీ చేయడం అనేది ఏమి ఉండదు. 100% నో అండి, నాట్ నెసెసరీ. ఎవరి పని చేయాలండి కక్ష సాధింపు? పీపుల్ ఆర్ హ్యాపీలీ కమింగ్, మన పార్టీలోకి వచ్చి అందరూ సత్సంబంధాలు కలుస్తున్నారు, బాగున్నారంటే. మరి నిన్నటికి నిన్న ఐ జస్ట్ షో యూ క్లిపింగ్ ఆల్సో, పుల్చర్లో చేసిండే ఒక మీటింగ్, ఆయన తెలుగుదేశం కార్యకర్తలందరినీ మీరు శత్రువులుగానే చూడాలా, రామచంద్రారెడ్డి గారు అన్నారండి. ఐ జస్ట్ గివ్ యూ ద క్లిపింగ్ ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ ఆల్సో. తెలుగుదేశం కార్యకర్తలను మీరు అందరూ శత్రువులుగానే చూడండి, వాళ్ళతో మీ చేతులు కలుపుకొని మీరు లోపాయికాయ ఒప్పందాలు పెట్టుకోవడం అని అలా చేస్తే మీ ఊర్లోకి రాను, మీ మొహాలు కూడా చూడండి అంటే వెంటనే వాళ్ళు క్లాప్స్. అంటే క్లాప్స్ ఎందుకు కొట్టారంటే ఈయన ఊర్లోకి రాకూడదని, వీళ్ళ మొహాలు చూపించకూడదని. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్స్ ది కాన్సెప్ట్ ఇన్ దట్. సో ఆల్ దోస్ క్లిప్పింగ్స్ వీ హ్యావ్, హౌ పీపుల్ ఆ భయానికి నీ, బికాస్ యూ హ్యావ్ బూస్టెడ్ అప్ పెద్ద గొప్ప లీడరు అనేసి అన్ని వర్గాల్లో అన్ని కాన్స్టిట్యూన్సీల్లో నీ హోల్డ్ ఉండదు, బ్యానరింగ్ ఉండదు అనేసి. ఈవెన్ టుడే నేను ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ ఎనీవన్, దిస్ నో బ్యానర్, నా బ్యానర్స్ ఎక్కడ లేవు పుంగనూరు కాన్స్టిట్యూన్సీలో కూడా. అన్లెస్ వాళ్ళంతా వాళ్ళే వేసుకుంటే లెట్ ఇట్ బి. నా ఓన్ బ్యానరింగ్ అనేది ఐ డోంట్ నీడ్ టు ప్రొజెక్ట్ మై ఓన్ లీడర్షిప్ ఎవ్రీవేర్, పీపుల్ నో ఎవ్రీవేర్. ముస్లిం మైనార్టీస్లో లేడీస్లో కూడా మన టూ డేస్ నన్ను అనౌన్స్ చేసిన 2 డేస్లో శ్రీనాథ్ రెడ్డికి డౌట్ వచ్చింది, వెళ్ళి అడిగారు ఎవరు మీ క్యాండిడేట్ ఈసారితో తెలుగుదేశానికి అంటే అనిషా రెడ్డి. సో దట్ వాజ్ హీ వాజ్ హ్యాపీ. అనిషా ముస్లిం మైనార్టీస్లో అందరికీ కూడా వాళ్ళకు కూడా బాగా తెలిసింది, మరి అక్కడ ఎస్టీ ఎస్సీ వార్డ్స్ కొన్ని ఉంటాయి కదా పక్కన, వాళ్ళు ఇంకా కొంతమంది ఈ ట్రైబల్స్ ఉంటారు, వాళ్ళు వెళ్తే కూడా నీ పేరు చెప్తున్నారు అంటే వీ డోంట్ నీడ్ బ్యానరింగ్, మొత్తం కాన్స్టిట్యూన్సీలు అంతా బ్యానరింగ్ అవసరం, వాళ్ళంతా వాళ్ళు వేసుకునేటంటే వేసుకోనండి. నాట్ ఎ సింగిల్ పై ఆఫ్ మై ఫ్రమ్ మై పాకెట్ ఐఎమ్ బ్యానరింగ్ ఎనీవేర్. I didn't want to do that.